రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో కరోనా వ్యాధిపై అవగాహన సదస్సును గ్రామ సర్పంచ్ గుంటి లత శ్రీశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ, కరోనా వ్యాధి చైనా దేశం నుండి మన దేశానికి వచ్చిందని, ప్రజలకు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అన్నారు. ప్రతి వ్యక్తి ఎక్కువగా నీరు త్రాగినట్లయితే వైరస్ లేకుండా చేస్తాయని అన్నారు. ముఖ్యంగా పంచాయతీ తీర్మానం ప్రకారం గ్రామంలో శీతల పానీయాలు అనగా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చెరుకు రసం నిషేధించడం జరిగిందని తెలిపారు. వీటిని అమ్మరాదు, అమ్మినచో కఠిన చర్యలు తప్పవని సర్పంచ్ ఈ సందర్భంగా తెలిపారు. సిహెచ్ఓ కృష్ణమూర్తి మాట్లాడుతూ, ముఖ్యంగా దగ్గినా తుమ్మినా చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలని, మన నోరు ముక్కు గొంతు మూసివేస్తే కరోనా వైరస్ లోపలికి రాకుండా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోహన్, గ్రామ పంచాయతీ పాలకవర్గం, సిహెచ్ఓ కృష్ణమూర్తి, వైద్య సిబ్బంది, ఏఎన్ఎం కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ అనేది గొంతులో 4 డేస్ వరకు ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాటర్ తీసుకోవడం వలన ఆ వైరస్ కడుపులోకి చేరి కడుపులో ఉన్న ఆమ్లాలు వైరస్ని నశింపజేస్తాయి కాబట్టి ఎక్కువగా వాటర్ తాగడం చేయాలి. అలాగే కూల్ డ్రింక్లకు దూరంగా ఉండాలి. చల్లటి పానీయాలు ఏవి తాగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ రాకుండా ఈరోజు గ్రామ పంచాయతీలో శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చెరుకు రసం, చల్లటి పానీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ తీర్మానం చేయడం జరిగింది. ఎవరైతే దీన్ని ఉల్లంఘించి అమ్మినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే జరిమానా కూడా విధించడం జరుగుతుంది. ఇటు విషయాన్ని అందరూ గమనించగలరని కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ పోయినపల్లిలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది సర్పంచ్ ఆధ్వర్యంలో. అయితే ఈ అవగాహన కార్యక్రమంలో ముఖ్యంగా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, తగినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఖర్చు పెట్టుకొని ఉండాలి. అదేవిధంగా మనం ముఖంలో ఉన్న నోరు ముక్కు గొంతు ఈ మూడింటిని మూసి ఉంచితే ఆ కరోనా వైరస్ లోపల రాకుండా ఉంటుంది. కాబట్టి మన ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్త పాటించినట్లయితే ఆ కరోనా వైరస్ రాకుండా కాపాడవచ్చు మనం అందరినీ. అదేవిధంగా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ చేతులు శుభ్రంగా కడుకున్నట్లయితే ఆ వైరస్ అనేది దరిదాపులో రాకుండా ఉంటుంది. అన్నం తిన్నప్పుడు కానీ ఒక ఐటెం ముట్టినప్పుడు ఏదైనా సరే, బుక్ కావచ్చు, టేబుల్ కావచ్చు, ఆ పాత్ర కావచ్చు, ఏ పాత్ర అయినా ముట్టినప్పుడు మనం వెంటనే చేతులు కడుక్కోవాలి. ఆ కడుక్కున్నట్టయితే వెంటనే మనము సబ్బుతో కడుక్కొని అది చేస్తే ఆ వైరస్ రాకుండా కాపాడవచ్చు. ఈ కోవిడ్ అనేది ముఖ్యంగా కరోనా వైరస్ డిసీజ్ అంటారు దీన్ని. ఈ వైరస్ పేరు ఏంటంటే నోవల్ కరోనా వైరస్, ఈ వైరస్ పేరు. ఈ నోవల్ కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే ఒకటే, మనం అందరము జాగ్రత్త వహించినట్టయితే ఈ వైరస్ అనేది మన దరిదాపులకు రాదు. ఇది దాదాపు 28 నుంచి 30 డిగ్రీస్లో మాత్రమే ఉంటుంది. 28 డిగ్రీ దాటిందంటే ఈ వైరస్ అనేది ఆ ఎండకు చనిపోయే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఇది ముఖ్యంగా శీతలీయ పానీయాలు ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ లాంటివి తినకూడదు ఈ సమయంలో. కాబట్టి వీటి మీద జాగ్రత్త వహించాలి ప్రజలు. ముఖ్యంగా ఈ వైరస్ ఎక్కడి నుంచి ఎట్లా వస్తుందంటే, ఒకరి నుంచి ఒకరి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్తో వస్తుంది తగ్గినప్పుడు. అయితే ఆ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ప్రతి మనిషి దూరంగా ఉండాలి. దూరంగా లేకపోయినట్టయితే తగ్గినప్పుడు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఐసోలేషన్ మెథడ్ పాటించినట్టయితే మన ఇది కూడా దీన్ని నివారించవచ్చు.